నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవిద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అమ్మా ఐష్మతి. ఆడవాళ్ళకి కామన్ గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ గురించి మనం పోయిన ఎపిసోడ్స్ లో మాట్లాడుకోవడం జరిగింది సార్. మగవాళ్ళకు కూడా కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వైవాహిక జీవితంలో డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయింది. పెళ్ళైన తర్వాత భార్యతో రకరకాల ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, అలాగే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవటం, వాళ్ళ మధ్య భూ వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ ఇవైతే ఎంత కామన్ అంటే ఏమీ లేని వాళ్ళు కూడా అన్నదమ్ముల మధ్యలో పడదు, పచ్చగడ్డేస్తూ సార్. అసలు పెంపకం లోపాలే ఇవి ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి రామలక్ష్మణ్లాగా ఉండాలి అని పెంచిన తల్లిదండ్రులకి ఏ ఇబ్బందులు ఉండవు, అవి లేకనే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సరే, అయిపోయింది, ఇప్పుడు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు, మరి ప్రత్యామ్నాయం కావాలి కదా, క్లాసులు వద్దు అని అంటారు ఖచ్చితంగా. ఎనీవేస్, ఈ ఇబ్బందులు ఇక వ్యవసాయంలో ఉన్న వాళ్ళకు కూడా, భూమికి సంబంధించి సరైన పంట వేసినప్పటికీ కూడా పంటకి సంబంధించిన దిగుబడి రాకపోవడం లేకపోతే ఇబ్బందులు పడడం అనేది చూస్తుంటాం. ఇట్లా కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మగవాళ్ళు ఎదుర్కొనేవి. ఇక భార్య తల్లి మధ్య ఉండేటటువంటి ఆ ఇబ్బందులు కూడా చాలా మటుకు మగవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. మరి సమస్యలకు అన్నిటికీ ఏమిటి అసలు సమాధానం? జనరల్గా కుటుంబంలో సమస్యలు అనేవి మగవాడు ఇద్దరు స్త్రీల్ని బ్యాలెన్స్ చేయడంతో గొడవ ఉండదు. వాళ్ళు అతను దాంట్లో టాలెంటెడ్ అయి ఉండాలి. అలాంటి టాలెంటెడ్ మగవాళ్ళు ఉన్నారా? ఉండాలి, ఉంటేనే అప్పుడు సంసారం సజావుగా సాగుతుంది. ఎందుకంటే భార్య మోజులో పడి తల్లిని అలక్ష్యం చేసినా, తల్లి మీద ప్రేమతో భార్యను లక్ష్యం చేసినా రెండు ప్రమాదమే. ఎందుకంటే ఇక్కడేమో ఇవిడ 9 మాసాలు మూసి కన్న తల్లి, ఇక్కడేమో నిన్ను నమ్ముకొని 90 ఏళ్ళు నీతో ప్రయాణించే భార్య, నీ ఇంటి మహాలక్ష్మి. సో ఇద్దరూ బాధపడకూడదు. సో ఈ భర్త అనేవాడి పాత్ర ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉండాలి, భార్యను గుండెల్లో పెట్టుకోవాలి, అప్పుడే సంసారం సవ్యంగా సాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జాతకంలో ఉండే కుజగ్రహ దోషం వల్ల మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ మగవాడి జీవితంలో ఏర్పడుతుంటాయి. ఆర్థిక ఇబ్బందులు, భార్యతో మనస్పర్ధలు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు, అంటే ఇద్దరిలో సఖ్యత ఉన్నా కూడా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి, మూడో కారణంతో డిస్టర్బెన్స్ వస్తుంటాయి. సో మొత్తానికి వీళ్ళు ప్రతిరోజు ఎడమొహం పెడమొహంగా ఉండటమే తప్ప సఖ్యతగా ఉన్నది ఉండదు. ఆర్థిక పరమైన నష్టాలు ఇవి కాకుండా కోర్టు కేసులు కూడా కామన్గా ఉన్నాయి. ఏంటి, ఉత్తి పుణ్యానికి పోలీస్ కేసులు పెట్టడం, ఏదో ఒక మాట అన్నాడని ఏదో ఈ హింస కేసు ఆ హింస కేసు అని పెట్టడం, చట్టాలు అనగా ఊరికే ఉన్నాయి కదా, సో పెట్టేస్తుంటారు. సో ఇలా కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం, కోర్టుల చుట్టూ తిరగటం, వృధాగా సమయం వృధా అవటం, అట్లాగే వ్యవసాయంలో నష్టాలు రావడం, తర్వాత ఆరోగ్యపరంగా జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావడం, వీటన్నిటికీ కూడా కుజుడు ఒక కారకత్వం కారణమవుతుంది. దీనికి కుజుడే. సో జాతకం చూపించుకోవాలి, ఒకసారి జాతకం చూపించుకొని జాతకంలో పరిష్కార మార్గాలను వెతుక్కోవాలి, లేదా గోచారంలో మీకు కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో మీ రాశికి చూసుకోవాలి. జాతకం చూపించుకోవడం ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఒకసారి జాతకం చూపించుకోవడం, ఒకసారి మన పేరులో ఉండే నెంబర్ కూడా, పేరులో 18వ నెంబర్ అనే నెంబర్ వస్తే కనుక ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఈ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జాతకంలో కుజదోషం వల్ల వస్తాయి, పేర్లో 18వ నెంబర్ ఉంటే వస్తాయి. 9th ఎండ్ అయ్యే నంబర్స్ కి వస్తుందా సార్? ఓన్లీ 18 కాదు, ఓన్లీ 18 కే వస్తుంది. 27 కి రాదా? 27 స్టార్ నంబర్. 27 కి రాదు. 27 స్టార్ నంబర్, 7 pointed star number అంటారు. సో 27 కి రావు, మళ్ళీ 36 కి అనారోగ్య సమస్యలు వస్తాయి, మళ్ళీ 45 కి రావు, 54 కి రావు. 9 కి సార్? టోటల్ నంబర్ 9 వస్తుందా? 9 వచ్చినా కూడా 9 వల్ల ప్రాబ్లం రాదు. ఏంటి, 18 వల్ల ప్రాబ్లం వస్తుంది. 18 36. అసలు అన్ని నంబర్స్ వస్తాయా ఒక పేరు? వస్తాయి. పెద్ద పేరు అయితేనా? డిపెండ్స్.
డిపెండ్స్ అపాన్ ది 36 నంబర్ అనే నంబర్ సాధారణంగా వస్తుంది. ఆ నంబర్ వచ్చిందంటే క్యాన్సర్ గ్యారంటీగా వస్తుంది. ఈ నంబర్ పేర్లో ఉంటే గ్యారంటీగా క్యాన్సర్ వస్తుంది. సోనియా గాంధీ పేరులో ఉంది ఆ నెంబర్. ఏంటి తర్వాత 63 ఆంధ్రప్రదేశ్ అనే పేరులో 63 నంబర్ ఉంది. ఇట్లా మనం అనేక రకాల సందర్భాల్లో ఇది మాట్లాడుకున్నాం. సో వీటన్నిటికీ కారణం స్వామి కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందాలి, ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం నాడు కాస్త నియమనిష్ఠులతో ఉండి మంగళవారం నాడు కాస్త మౌనవ్రతాన్ని పాటించగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. లేదండి మీరు చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు, అట్లా కాదు, మా సమస్య చాలా తీవ్రమైంది, మేము నానా బాధలు పడుతున్నామండి, ఉత్తి పుణ్యానికి మా కోడలు కేసు పెట్టేసింది గృహహింసగా, ఇలాంటివన్నీ కూడా మా సమస్య తీవ్రంగా ఉందని వాళ్ళకి మనం చక్కటి పరిష్కార మార్గాన్ని చెప్పచ్చు. ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని, పెద్దది తీసుకొని, దాంట్లో కొన్ని రాగి ముక్కలు, రాగి మెటల్, రాగి ముక్కలు, ముక్కలో తీగలో సంథింగ్, మెటల్, రాగి మెటల్, కందిపప్పు కొంచెం, బెల్లం కలిపిన నువ్వులు. ఏ నువ్వులు? తెల్ల నువ్వులు. తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా నువ్వులే, రెండు నువ్వులే, ఏదైనా కలిపెట్టవచ్చు. ఏంటి తెల్ల నువ్వుల్ని నువ్వు పప్పు అంటారు, నల్ల నువ్వులంటే నల్లవే, నువ్వు పప్పు అంటే తెల్లవి, పొట్ట తీసేసింది పప్పు, పప్పు. సో బెల్లం కలిపిన నువ్వులు, కుంకం కలిపిన అక్షంతలు, రాగి ముక్కలు, కాస్త కందిపప్పు, బెల్లం కలిపిన నువ్వులు, కుంకం కలిపిన అక్షంతలు, 3 కొబ్బరికాయలకి సింధూరం రాసి, పీచు తీసి కొబ్బరికాయ మనం దేవుడి గుళ్ళు ఎలా కొడతాం అట్లా, అదే దానికి ఉంటుంది కదా పిలక, పిలకకి రాయక్కర్లా, మామూలు కొబ్బరికాయకి. మనం వ్రతం చేసుకునేటప్పుడు కొబ్బరికాయ మీద ఓం అని ఏదో రాస్తాం కదా అట్లా, సింధూరం రాసి ఈ 3 మూట కట్టి దాన్ని సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి. మూట కట్టేసి ఓం సం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం సం, ఓం సం అనేది మహామంత్రం అన్నమాట. ఓం సం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం ఓం సం అని ఇట్లా 27 సార్లు ఆ మూటను అర్చించి దాన్ని పారుతున్న నీటిలో ధారపోసి మూట విప్పేసి ధారపోయాలి. మూట విప్పేసి ధారపోయాలి పారుతున్న నీటిలో, పారుతున్న నీటిలో కానీ లేదా కాలువల్లో కానీ. పారుతున్న నీటిలో అనగానే మరి మా ఊళ్ళో కృష్ణా నది లేదండి, మా ఊర్లో గోదావరి లేదు, అదే కొంచెం ఏదైనా కాలువ, కాలువ కాస్త ఏదైనా దగ్గరలో ఉండే బీచ్ పల్లెలో కృష్ణానది ఉంది. ఏంటి ఇటు వెళ్తే ఇటు మిర్యాలగూడ వైపు వెళ్తే కృష్ణానది ఉంది. ఏంటి ఇటు ధర్మపురి వైపు వెళ్తే గోదావరి ఉంది. లేదు ఏదన్నా చెరువులో ఇంకా అధమ మార్గం ఏంటంటే నది ఉత్తమం, పారుతున్న కాలువ నీరు, పారుతున్న నీరు మధ్యమం, చెరువులు అనేది మధ్య అధమం. లేనప్పుడు ఏం చేస్తాం చెరువులో ధారబోసి దండం పెట్టుకొని స్వామివారికి పరిపూర్ణంగా నన్ను అనుగ్రహించి తండ్రి అని ఈ శ్లోకంతో మంగళవారం నాడు ఉపవాసం ఉండి, ఇదే ప్రక్రియ ఎప్పుడు చేయమంటారు? మంగళవారం నాడు ఆ రోజు ఉపవాసం ఉండాలి. పొద్దున్నే వేసేయాలి, వేసేసి ఉపవాసం ఉండి సాయంత్రం ఫోన్ చేయాలి. ఇలా చేస్తే సమస్య, మగవాళ్ళు ఇది మగవారి సమస్యలకు మాత్రమే, సమస్య తీవ్రతను బట్టి 9 వారాల 18 వారాల 27 వారాల అనేది అంటే మనకి మార్పు వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన మార్పును బట్టి సమస్య చాలా పెద్ద జటిలమైంది అనుకోండి కొంచెం టైం పడుతుంది. లేదు మీరు జాతకం చూపించుకొని దానికి కరెక్ట్గా ఏ ప్రాబ్లం ఉందో దానికి సరైన డ్రగ్ వేస్తే అది ఇంకా తొందరగా పనిచేస్తుంది. కరెక్ట్గా డయాగ్నోస్ అయితే అది ఇంకా బాగా పనిచేస్తుంది. ఈ రకంగా చేయడం వల్ల అద్భుతమైన ఈ మగవాళ్ళకి కుజదోషం వల్ల ఏర్పడే సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందుల దగ్గర నుంచి, ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి,
ఆయన ఇవ్వగలిగిన ఫలితాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే, అవన్నీ కూడా పొందుతారు, అవన్నీ కూడా ఇదవుతాయి. వీళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో అంటే వాళ్ళకి జాతకంలో ఏ స్థానంలో ఉన్నారో దాని తాలూకా ఫలితాలు వస్తుంటాయి, మిగతా గ్రహస్థితిని బట్టి కూడా మిగతా ఫలితాలు వస్తుంటాయి. కాబట్టి వీళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాన్ని బట్టి ఈ ప్రక్రియను చేయడం ద్వారా అద్భుతంగా ఎంత పెద్ద కేసు అయినా సరే అద్భుతం అద్భుతం మార్పు రావాలి. మగవారు ప్రశాంతంగా ఉంటే డెఫినెట్ గా ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది ఇవన్నీ తట్టుకోలేక బ్యాడ్ హ్యాబిట్స్ వైపుకి వెళ్ళిపోవటం, అధపాతాళానికి వెళ్ళిపోవటం కుటుంబం అనేది చూస్తూ ఉంటాం. అటు వైపుకి వెళ్లకుండా చాలా ప్రశాంతంగా గ్రహస్థితిని బట్టి ఉంటుంది. రాహు గారి ప్రభావం ఉంది అనుకోండి, అది నెమ్మదిగా దుర్వ్యసనాల్లో దీంట్లోకి వెళ్ళిపోతుంది. రైట్, సో జాగ్రత్త అనివార్యం. చాలా అండి, చాలా చాలా కృతజ్ఞతలు. చక్కటి ప్రత్యామ్నాయాన్ని సూచించారు. నమస్కారం సార్.